వినాయక చవితి పండుగ నిర్వహించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వమేనని తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొచ్చుల అర్జునుడు మండిపడ్డారు. రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రచ్చకొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో గణేశ పూజ నిర్వహించడంతో పాటు గ్రామాలలో కార్యక్రమాలకు హాజరవుతామని స్పష్టం చేశారు. భారతీయులకి అన్ని జాతుల వారికి అన్ని కులాల వారికి ప్రధానమైనటువంటి వినాయక చవితి పండుగని జరుపుకోకుండా నిషేధించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడే స్వాతంత్ర పోరాట కార్యక్రమాల్లో జాతీయ ఉద్యమాల్లో కూడా వినాయక చవితి పూజా కార్యక్రమంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు దాంట్లో పాల్గొని భారత సంస్కృతిలో ఒక భాగం వినాయక చవితి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం దురుద్దేశపూర్వకంగా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వినాయక చవితి పండుగని ఆయన జరుపుకోకూడదనేటటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. ఈ ఇవాళ ప్రజల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలయ్యి అనేక రంగాల్ని సర్వనాశనం చేశావు. రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది. ఎవరు ఏ వర్గం కూడా సుఖశాంతులతో జీవనం సాగించడం లేదు. చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్క ఉద్యోగస్తుల్ని దగా చేశావు, ఒక పక్క కార్మికుల్ని, ఒక పక్క కర్షకుల్ని. నువ్వు చెప్పేటటువంటి అబద్ధాలు, నువ్వు చేసేటటువంటి దగ మోసం, లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అప్పులు తేవటంలో దోపిడీ, ఖర్చు పెట్టడంలో దోపిడీ, ఈ దోపిడీ ప్రభుత్వంగా తయారు చేసినటువంటి నీవు ప్రజల్లో చర్చ రానివ్వకుండా ఇవాళ మతాల మధ్య కులాల మధ్య ద్వేషాలు తీసుకొచ్చి ఈ అన్నిటినీ పక్కకి తోసేస్తే నువ్వు చేసే అన్ని సక్రమం అయిపోతాయి. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు మీడియాలో ఏక తోకలన్నీ కూడా పీకి బయట పెడతా ఉన్నారు, దేనికి సమాధానం చెప్పలేవు. నువ్వు చేసిన అప్పు ఎంత, నువ్వు ప్రజలకి కార్యక్రమాలకి ఖర్చు పెట్టింది ఎంత, ఎక్కడ పంతంలో కనపడటం లేదు. దేంట్లో చూసినా దోపిడీ కార్యక్రమమే తప్ప వాస్తవాలు ఎక్కడ కనపడటంలా. వాస్తవాలకి దూరంగా, ప్రజాస్వామ్యానికి దూరంగా అబద్ధాలు చెబుతూ ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ ఆఖరికి ఏదో ఉన్నదానిలో భగవంతుణ్ణి కోరుకుంటాం. విఘ్నేశ్వరుడంటే అవిఘ్నంగా జీవన విధానం సాగాలని కోరుకునే భగవంతుడు విఘ్నేశ్వరుడు. ఏ పూజకైనా అగ్రగామిగా ముందు పూజ చేయాల్సింది విఘ్నేశ్వరుడికే. అలాంటి వినాయక చవితి జరుపుకోవటానికి వీల్లేదని ప్రకటించడం అంటే నీకెంతకంటే మూర్ఖత్వం, నీకెంతకంటే మతతత్వం. ఇంకొకటి, ఎప్పుడు ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపు 10వ తారీఖున నువ్వు ఏం చేస్తావో, నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేసుకోండి. ఖచ్చితంగా ఈ పార్టీ కార్యాలయంలోనూ పూజ చేస్తాం, అందరం ఇక్కడ పాల్గొంటాం, మిగతా పూజలు జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతాం. నువ్వు అరెస్ట్ చేసుకుంటావో ఏం చేస్తావో చేసుకోమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. దేవుడితో ఆటలాడుకోవద్దు జగన్మోహన్ రెడ్డి, మతాలతో ఆటలాడుకోవద్దు, ఇది మంచిది కాదు. నీ తండ్రి కూడా ఏడు కొండల వాడికి ఏడు కొండలు ఎందుకు, 2 కొండలుంటే చాలన్నాడు, గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా